అన్నవరం దేవస్థానంలో నెలలు గడిచిన అక్రమాల గుట్టు బయటపడడం లేదు. అవినీతి వ్యవహారం బయటపెట్టడానికి విజిలెన్స్ దాడులు నిర్వహించిన నివేదిక మాత్రం రావడం లేదు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో కొన్నాళ్లుగా భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. అధికారులు కుమ్మక్కై అర్చకుల ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. దేవస్థానం నిధులను పక్కదారి పట్టించారని ప్రచారం జరిగింది. బస్సుల నిర్వహణ, గోశాల నిర్వహణలోనూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారని బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఈ మొత్తం వ్యవహారంలో 25 అంశాలకు సంబంధించి అవినీతిపై ఆధారాలతో గత ఏడాది సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వం అవినీతి భాగోతం తేల్చటానికి విజిలెన్స్ అధికారులకు ఆ బాధ్యత అప్పగించింది. గత ఏడాది డిసెంబర్లో విజిలెన్స్ బృందాలు కొండపై దాడులు నిర్వహించాయి. ఆరోపణలు వచ్చిన సెక్షన్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి వివరాలు రికార్డ్ చేసుకున్నారు. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దేవస్థానంలో అక్రమ నియామకాలు, పదోన్నతులు, లీజుల వ్యవహారంలో అక్రమాలపై విచారణ జరిగింది. మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత దర్యాప్తు కోసం మరొకసారి సోదాలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దాంతో కొండపై అక్రమాలు బయటపడతాయని అందరూ భావించారు. ఇప్పటికీ 9 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి నివేదిక రాలేదు. ఏ విభాగాలు ఎలా అక్రమాలు జరిగాయని కూడా తెలియలేదు. మొత్తానికి సత్యదేవుని ఆలయంలో వచ్చిన ఆరోపణలపై అధికారులు నిగ్గు తేల్చలేదు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటున్నారు భక్తులు. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.